हेलो अंडी मन वंटिल्लुकु स्वागत ईरोजु मनं ओक कप्पु सेमिया तो एंतो टेस्टीगा उंडे प्रोटीन रिच ब्रेकफास्ट एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदामंडी। ई एग् सेमिया कोसं मुंदुगा ओक पैन पेट्टुकोनी अंदुलो ओक कप्पु वरकु सेमियालनु याड चेसुकोवालंडी। ई सेमियालनु चक्कगा कलुपुकुंटू मीडियम टू लो फ्लेम लो फ्राई चेसुकोवाली। ई सेमियालनु गोल्डन कलर वच्चेंत वरकु फ्राई चेसुकोवालंडी। ई फ्राई चेसुकुन्न सेमियालनु ओक प्लेट लोकि ट्रांस्फर चेसुकोवाली। ఇదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని వేడి చేసుకోవాలి। ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 4 ఎగ్స్ని తీసుకుని బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి। ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవాలండి। అలానే ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేయాలి। ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలండి। మనం యాడ్ చేసుకున్న ఎగ్స్ అనేవి పాన్కి అంటుకోకుండా మనం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలండి। ఈ ఎగ్ స్క్రాంబుల్ అంతా చక్కగా డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు మనం కలుపుతూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి। చిల్లీ పౌడర్ పెప్పర్ పౌడర్ మీరు స్పైసీనెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చండి। ఇలా ఎగ్ డ్రై రోస్ట్ అవ్వడానికి సుమారుగా ఒక 5 మినిట్స్ టైం పడుతుంది। ఇక్కడ కనిపిస్తుంది కదండి చక్కగా ఎగ్ అంతా డ్రై రోస్ట్ అయిపోయింది। ఈ ఎగ్ స్క్రాంబుల్ని వేరొక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి। ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకుని బాగా బాయిల్ చేసుకోవాలండి। ఈ వాటర్లో ఈ సేమియాలకు సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి। ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి। ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేయాలి। ఆయిల్ యాడ్ చేయడం వల్ల సేమియాలు ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా పొడి పొడిగా వస్తాయండి। ఇప్పుడు ఈ వాటర్ని ఒకసారి బాగా కలుపుకొని బాయిల్ చేసుకోవాలి। ఈ బాయిల్ అవుతున్న వాటర్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాల్ని యాడ్ చేసుకోవాలండి। ఈ సేమియాల్ని జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుందండి। 5 మినిట్స్ తర్వాత సేమియాని చేతితో పట్టుకుని చూస్తే చక్కగా బ్రేక్ అయిపోతుంది కదండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। ఈ ఉడికిన సేమియాల్ని ఒక చిల్లీలు గిన్నెలో వేసుకుని డ్రైన్ చేసేసుకోవాలండి। తర్వాత ఈ సేమియాలు వేడిగా ఉంటాయి కదండి, చల్ల వాటర్ని ఒక గ్లాస్ వరకు పోసుకుంటే సేమియాల్లో ఉన్న వేడి తగ్గి ఇంకా ఎక్స్ట్రాగా కుక్ అవ్వకుండా ఉంటాయి। అట్లానే సేమియాలు కూడా పొడి పొడిగా అవుతాయండి। మనం ముందుగా ఎగ్ ఫ్రై చేసుకున్న ప్యాన్ ఉంది కదండి, నేను దానిలోనే 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను। ఒకవేళ మీరు కావాలి అంటే ప్యాన్ చేంజ్ చేసుకోవచ్చు। ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలండి। అలానే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఈ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి। అలానే స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఒక చిన్న టొమాటోను స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి। అలానే నేను ఒక చిన్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకున్నాను। ఒక 2 టేబుల్ స్పూన్ వరకు స్లైసెస్గా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేశానండి। మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటిని ఇలా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే బాగుంటుంది। ఈ వెజిటేబుల్ని ఈ ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। మనం ఆల్రెడీ సేమియాల్లో సాల్ట్ యాడ్ చేసాము, ఎగ్లో కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ వెజిటేబుల్కి సరిపడినంతగా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి। ఈ ప్యాన్ పై మూత పెట్టుకుని వెజిటేబుల్స్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి। ఈ వెజిటేబుల్స్ వేయించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఈ వెజిటేబుల్స్ సాఫ్ట్గా కుక్ అయిపోయాయండి। ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని యాడ్ చేసుకోవాలి। ఇందులో మళ్ళా ఒక 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోవాలండి। అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి। ఈ రెసిపీకి చిల్లీ పౌడర్ ఎక్కువగా యాడ్ చేసుకునే కన్నా పెప్పర్ పౌడర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి। చిల్లీ పౌడర్ పెప్పర్ పౌడర్ సాల్ట్ ఈ ఎగ్ వెజిటేబుల్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకుని మళ్ళా లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి। 5 మినిట్స్ తర్వాత ఈ ప్యాన్ పై మూత తీసుకుని ఈ వెజిటేబుల్ ఎగ్ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా ఉడికించి డ్రైన్ చేసి పెట్టుకున్న సేమియాల్ని యాడ్ చేసుకోవాలండి। ఈ ఎగ్ వెజిటేబుల్ మిశ్రమం అంతా ఈ సేమియాలకి బాగా పట్టేలాగా జాగ్రత్తగా పై పైన కలపాలండి, ఫోర్స్ ఎక్కువ అప్లై చేయకూడదు। ఒకవేళ మనం ఎక్కువ ఫోర్స్తో మిక్స్ చేసినట్లయితే సేమియాలు పేస్ట్ పేస్ట్ అయిపోతాయండి, సో పై పైన ఫోర్స్ అప్లై చేయకుండా కలుపుకోవాలి। ఒకవేళ స్పూన్తో కలుపుకోవడం సరిగా వీలు పడట్లేదు అనుకుంటే పైకి కిందకి టాస్ చేస్తూ కూడా కలుపుకోవచ్చు। మరలా ఒక 2-3 మినిట్స్ ప్యాన్ పై మూత పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి। ఇప్పుడు సాల్ట్ స్పైసీనెస్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి। మరలా ఒకసారి ఈ మిశ్రమం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి। చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి।
మనం మార్కెట్లో తెచ్చుకునే మ్యాగీ కంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. మన వంటిల్లో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ని వీడియో నేను త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండి.